హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వినమ్ 2 మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే వెళ్దాం. ఫ్రెండ్స్, ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, స్పైడర్ మ్యాన్ వినమ్ 2తో కనెక్ట్ చేసి సోనీ యూనివర్స్ని తయారు చేయాలని అనుకుంటుంది. అందుకే మోర్బియస్, వినమ్, కార్నేజ్, ఇంకా స్పైడర్ మ్యాన్ ఈ అన్ని క్యారెక్టర్స్తో సోనీ ఒక యూనివర్స్ని క్రియేట్ చేయాలనుకుంటుంది మార్వెల్కి ఆపోజిట్గా. అందుకే సోనీ స్టూడియోస్ వాళ్ళు ఒక సోనీ మార్వెల్ యూనివర్స్ని తయారు చేయాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో ఇంకా చాలా మూవీస్ మనకి రావచ్చు. అది స్పైడర్ మ్యాన్ నేమ్ యూజ్ చేసుకొని సోనీ వాళ్ళు ఇంకా చాలా మూవీస్ని తయారు చేయవచ్చు. మనం వినమ్ 2లో కూడా చాలా చూడవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్, డీసీ వాళ్ళు డీసీ యూనివర్స్కి కనెక్ట్ కాకుండా ఒక మూవీని తీశారు, అదే జోకర్. అలానే సోనీ వాళ్ళు కూడా మార్వెల్ యూనివర్స్కి కనెక్ట్ కాకుండా ఒక మూవీని తీయాలనుకుంటున్నారు, అది కార్నేజ్ మీద, అది ఆర్ఐటెల్లో. ఫ్రెండ్స్, ఈ ఆర్ఐటెల్ మూవీ అనేది వినమ్ 2 తర్వాతనే. ఫ్రెండ్స్, ఇప్పుడున్న సోర్సెస్ బట్టి ఇదే అంటున్నారు ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, వినమ్ 2లో కార్నేజ్ చనిపోకపోవచ్చు. ఫ్రెండ్స్, నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను, ఎందుకంటే కార్నేజ్ మూవీ ఆర్ఐటెడ్లో చూపిస్తున్నారు. ఫ్రెండ్స్, కార్నేజ్ అంటేనే ఆర్ఐటెడ్, ఎందుకంటే అతను చాలా డేంజరస్ విలన్. అంతేకాదు ఫ్రెండ్స్, అతను ఒక సైకో కిల్లర్. ఫ్రెండ్స్, మీరేమంటారో కింద కామెంట్లో రాయండి. మీకు కార్నేజ్ మీద ఒక మూవీ తీయటం కరెక్టా కాదా కింద కామెంట్లో రాయండి. ఫ్రెండ్స్, కొంతమంది అయితే వినమ్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే వినమ్ 2లో మనకి స్పైడర్ మ్యాన్ కనిపించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, అతను షూటింగ్కి కూడా వెళ్ళాడు, కాకపోతే అతను ఏ యూనివర్స్ స్పైడర్ మ్యానో మనకు తెలియదు. అంటే మన మార్వెల్ యూనివర్స్లో స్పైడర్ మ్యాన్ కాకపోవచ్చు, మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. కానీ ఈ ఇయర్లో స్పైడర్ మ్యాన్ 3 అనేది రిలీజ్ కాబోతుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, స్పైడర్ మ్యాన్ 3కి రోజు రోజుకి చాలా హైప్ అనేది వస్తుంది. దానికి అగెన్స్ట్గా వినమ్ 2నే రిలీజ్ చేద్దామని సోనీ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ రెండిట్లో ఏది గెలిచినా కానీ సోనీ వాళ్ళకే లాభం, ఎందుకంటే రెండు సోనీ కంపెనీవే. ఫ్రెండ్స్, నేను ముందే చెప్పాను స్పైడర్ మ్యాన్ ఈ మూవీలో కనబడతారని. కాకపోతే ఈ మూవీలో స్పైడర్ మ్యాన్కి చిన్న రోల్ కాదు, చాలా పెద్ద రోలే ఉండబోతుంది. ఈ వినమ్ 2 అనేది సోనీ యూనివర్స్ని సెట్ చేస్తుంది, అందుకే నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఫ్రెండ్స్, వినమ్ 2 ట్రైలర్ అనేది చాలా త్వరగా రాబోతుంది. మనకు తెలుసు సోనీ యూనివర్స్ వాళ్ళు మార్చ్లో స్టార్ట్ చేయబోతున్నారు, అంటే 18th మార్చ్లో మనం మోర్బియస్ మూవీని చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మోర్బియస్ మూవీ కంప్లీట్ అయింది, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అది రిలీజ్ చేయవచ్చు. కానీ సోనీ సీఈఓ చెప్పాడు, ఎప్పటివరకైతే థియేటర్స్ మంచిగా అవుతాయో అప్పుడే వాళ్ళు రిలీజ్ చేస్తారంట. ఇది గిట్ల నిజమే, ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత డబ్బులు పెట్టి ఆన్లైన్లో రిలీజ్ చేస్తే అంత డబ్బులు అనేవి రావు. అయితే మరి ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే వినమ్ ఒక ట్రైలర్ అనేది మార్చ్లో రిలీజ్ అవుతుంది, ఇది కన్ఫామ్గా చెప్పారు. ఫ్రెండ్స్, ఈ మూవీ అనేది లేట్గా రిలీజ్ కావచ్చు, ఎందుకంటే ఈ మూవీ అనేది ఇంకా మేకింగ్లోనే ఉంది. ఫ్రెండ్స్, వినమ్ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ లేకపోతే ట్రీజర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఈ మంత్లో రిలీజ్ కాబోతుంది. స్పెసిఫిక్ డేట్ అంటే 15 జనవరి to 30 జనవరి, అంటే వాండావిజన్ యొక్క సిరీస్ తర్వాతనే రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఫ్యూచర్లో థియేటర్స్ అన్ని నార్మల్గా అయిపోతాయి, ఈ విషయం మనకి తెలుసు. అప్పటి లోపల థియేటర్స్ అన్ని నార్మల్గా అయిపోతే అన్ని మూవీస్ ఇంకా రిలీజ్ చేస్తారు. కానీ ఫ్రెండ్స్, వినమ్ ఒక ట్రైలర్ అనేది మోర్బియస్ మూవీ రిలీజ్ కాకముందే రిలీజ్ చేస్తారు, ఎందుకంటే చాలామందికి మోర్బియస్ మీద ఇంట్రెస్ట్ అనేది లేదు. ఫ్రెండ్స్, మనకి వినమ్ ఒక ట్రైలర్లో మోర్బియస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాంతో చాలామంది మోర్బియస్ మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, దాంతో మోర్బియస్ మూవీని అందరూ చూస్తారు. ఫ్రెండ్స్, మోర్బియస్ మీద అప్డేట్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, నేను మోర్బియస్ మీద సపరేట్ వీడియో చేస్తాను, దానికోసం వెయిట్ చేయండి. కానీ ఒకటైతే కన్ఫర్మ్ ఫ్రెండ్స్, మోర్బియస్ మూవీ వినమ్ 2 మూవీ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఇంకా కార్నేజ్ మూవీలో కూడా మనకి మోర్బియస్ ఇంకా వినమ్ 2 కనిపించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇది సోనీ వాళ్ళు జస్ట్ ఆలోచిస్తున్నారు కార్నేజ్ మీద తీయాలా వద్దా అని. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. కానీ వినమ్ 2 అనేది మోర్బియస్తో కనెక్ట్ అయి ఉంటుంది, దానివల్ల అందరికీ తెలుస్తుంది, అప్పుడు అందరూ మోర్బియస్ మూవీ గిట్ల చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ విధంగా సోనీ వాళ్ళు వాళ్ళ యొక్క సోనీ యూనివర్స్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, సోనీ యూనివర్స్ వాళ్ళు టోబీ మ్యాక్గ్వైర్ని ఆల్రెడీ మనకి చూపిస్తున్నారు, ఈ విధంగా టోబీ మ్యాక్గ్వైర్ని యూజ్ చేసుకొని సోనీ ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటుంది. అలానే మనకి స్పైడర్ మ్యాన్ 4 గిట్ల రావచ్చు అని చెప్తున్నారు. అంటే టోబీ మ్యాక్గ్వైర్ని యూజ్ చేసుకొని సోనీ వాళ్ళు చాలా ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.